ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నది చెత్త ప్రభుత్వమని అందుకే కడప నగరంలో నిరుపేదలపై చెత్త పన్ను వేసి బలవంతంగా పన్నులు వసూలు చేస్తున్నదని సిపిఐ నాయకులు విమర్శించారు. ఇందుకు నిరసనగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కడప నగరపాలక సంస్థ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్ల విస్తరణ పేరుతో పేద ప్రజల ఇళ్లను కూల్చడం దారుణమన్నారు. పుట్లంపల్లి చెరువు నుంచి నిరంజన్ కాలనీ బుగ్గవంకను బిల్డప్ దగ్గర ఉన్న ప్రభుత్వ స్థలాలను ఆక్రమించింది మీ నాయకులు కాదా? మరి వారిపై ఎందుకు చర్యలు తీసుకోరు అని ప్రశ్నించారు. మీ ప్రభుత్వానికి చెందిన బడా కాంట్రాక్టర్లు అధికారులు కుమ్మక్కయ్యి కడప నగరంలో 195 అక్రమ లేఅవుట్లు వేసినా ఎందుకు చర్యలు తీసుకోలేదని వాళ్ళు ప్రశ్నించారు. మరి ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి 4 అడుగుల కన్నా ఎక్కువ స్థలాన్ని రోడ్ల విస్తరణ పేరుతో ఆక్రమిస్తే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య, నగర కార్యదర్శి వెంకట శివ తదితర నాయకులు, ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పేదోళ్ళ ఇల్లే మీకు నీళ్ళ కడ్డం వచ్చాయా? పదాన్ని మరి బెల్టప్ దగ్గర ఆక్రమించి పెద్ద మహల్స్ కట్టినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో, కల్వర్ట్ ఆక్రమించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ఈ కడప నగరంలో టాయిలెట్స్ ఆక్రమించినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకొని 1 కోటి రూపాయలు గడిస్తున్నటువంటి అలాంటి వాళ్ళని వదిలేసి పేదవాళ్ళ జోలికి వచ్చి వారికి గూడు నీడ లేకుండా పక్కకు నెట్టేయడం ఏమాత్రం సవ్వని మీకు టిట్కో ఇల్లు ఇస్తా ఉంటా. మామూలు జగనన్న కాలనీలోనే 1 సెంటు స్థలం ఇవ్వడానికే ఇళ్ళు కొలగట్టిన వాళ్ళకు ఇప్పటి వరకు దిక్కులేరు. మళ్ళా టిట్కో ఇల్లు ఇస్తామని చెప్పి చెప్పడం అంటే ఉన్న గూడును పడగొట్టి వాళ్ళను బదారుపాలు చేసి మీ పబ్బం గడుపుకుంటే వాళ్ళు ఎండకు ఎండి వానకు తడిసి పాములతో సాధ్యం చేసి వాళ్ళు చచ్చిపోయినా పర్వాలేదనే బాధ్యత రాహిత్యం కరెక్ట్ కాదని ఈ చెత్త ప్రభుత్వానికి, చెత్త పైన పన్ను ఎత్తినటువంటి ఈ చెత్త ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.